हाय फ्रेंड्स हाउ आर यू ऑल तेलुगु बिग बॉस सीजन 5 सेवंथ वीक फ्राइडे एपिसोड संबंधी रिव्यू फ्रेंड्स ई रोज एपिसोड लो हाइलाइट्स चेप्पुकोवालंटे कोलगेट स्माइल इव्वंडी स्टार्ट चेयंडी टास्क लो भागंगा श्रीरामचंद्र जेस्सी रवि लोबो चेप्पिनटुवंटि वाला ओन लाइफ एक्सपीरियंसेस अनेदि चाला वरकु इंप्रेसिव गा उंदी इंस्पायरिंग गा उंदी फर् द अपकमिंग जनरेशन చాలా వరకు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు ఇకపోతే కనుక అనదర్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ చెప్పుకోవాలంటే యానీ మాస్టర్ ముళ్ళేమో సన్నీకి ఇచ్చింది రవి బెలూన్కి చిల్లు పడింది యానీ మాస్టర్ కడుపులో కుళ్ళు ఉంది అనే విధంగా ఉంది ఈరోజు ఎపిసోడ్లో యానీ మాస్టర్ రోల్ తర్వాత ఈరోజు ఎపిసోడ్లో అనదర్ హైలైట్ చెప్పుకోవాలంటే ట్రాన్స్జెండర్ లవ్ స్టోరీ ఆంటీల కన్ను కొట్టడాలు ముద్దు పెట్టడాలు తర్వాత ముద్దుల్లో ఇంగ్లీష్ ముద్దు వేరయ్యా అని సన్నీ చెప్పినటువంటి థీరి ఈరోజు ఎపిసోడ్కి హైలైట్గా చెప్పుకోవచ్చు పోతే కనుక సోషల్ మీడియాలో ట్రోలర్స్ కొంతమంది పుల్కగాళ్ళు పులిహోర అని చెప్పి శ్రీరామచంద్ర మీద ట్రోల్ చేశారు అది కూడా ఫ్రైడే విజయ్ సన్నీ యాంకరింగ్ ఎపిసోడ్లో భాగంగా సన్నీ అడిగినటువంటి ప్రశ్నలు బ్రేక్ఫాస్ట్ ఎవరితో వెళ్తావు లంచ్ ఎవరితో వెళ్తావు డిన్నర్ ఎవరితో వెళ్తావు అని అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా తను సిరిని తర్వాత హమీదనుతో ఇట్లా వెళ్తాను అని ఆన్సర్ చేస్తే దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో కొంతమంది పుల్కగాళ్ళు పులిహోర అని చెప్పి ట్రోల్ చేశారు ఈరోజు ఎపిసోడ్లో ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి పుల్కగాళ్ళు వెకేషన్లకు ఏమన్నా పోయారా ఈరోజు ఎపిసోడ్ వాళ్ళకు కనిపించలేదా ఈరోజు ఎపిసోడ్ దేనికి నిదర్శనం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి కొంతమంది నేను అందరి రివ్యూవర్స్ గురించి చెప్పట్లేదు కానీ కొంతమంది రివ్యూవర్స్ శ్రీరామచంద్ర మీద పులిహోర అనే ట్యాగ్ లైన్ రుద్ది ట్రోల్ చేశారు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళ రివ్యూలకి బొక్కలు పన్నాయా లేకపోతే రివ్యూలలో ఈ ఎపిసోడ్ కనిపించలేదా అని నాకైతే అడగాలనిపించింది అన్నమాట ఎందుకంటే వెరీ క్లియర్గా ఈరోజు ఎపిసోడ్లో ప్రియగారి బిహేవియర్ కావచ్చు ఫ్లయింగ్ కిస్ కన్ను కొట్టడాలు తర్వాత వచ్చేసి సన్నీ ముద్దు పెట్టడాలు తర్వాత సెన్సార్ బోర్డు కనుక యాక్సెప్ట్ చేస్తే ఇంగ్లీష్ ముద్దు పెడతాను అని చెప్పడంలోనూ ఇక్కడ ఈ ట్రోలర్స్కి ఈ పులిహోర కనిపించలేదా లేదంటే వాళ్ళు వెకేషన్లు ఏమన్నా పోయారా అని నాకైతే అనిపించింది అన్నమాట ఇక రివ్యూలోకి వెళ్దాం రివ్యూలోకి చూస్తే కనుక మొదటగా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ కోల్గేట్ స్మైల్ చేయండి స్టార్ట్ చేయండి టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ను షేర్ చేసుకునే విధానం మాత్రము ఎక్సలెంట్ గా అనిపించింది అందరిలో కంటే కూడా నాకెందుకో నలుగురి ఎస్పెషల్లీ శ్రీరామచంద్ర జెస్సీ రవి లోబో ఇలా నలుగురి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఇన్స్పైరింగ్ గా అనిపించింది ఫర్ ద అప్కమింగ్ జనరేషన్ ఒకసారి చూస్తే కనుక శ్రీరామచంద్ర చెప్పిన ఎక్స్పీరియన్స్ చూస్తే తను బీటెక్ చదువుకున్నా కూడా మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు బీటెక్ అయిపోయేటానికి ఒక 4-5 ఇయర్స్ ముందు నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది తర్వాత సాఫ్ట్వేర్ ట్రెండ్ ఉండేటువంటి సిచ్యువేషన్లో జాబ్ చేయకుండా 1 ఇయర్ మ్యూజిక్ మీద నేను కెరీర్ ఎత్తుక్కుంటాను అని పేరెంట్స్ను కన్విన్స్ చేసి మ్యూజిక్ కెరీర్ కోసం ట్రై చేసినప్పుడు నాకు తీసుకునే డెసిషన్ చాలా కరెక్ట్ అనిపించింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ చెప్పినట్టు నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అనే విధంగా ఇండియన్ ఐడల్ లాంటి ఒక బిగ్ రియాలిటీ ప్లాట్ఫామ్లో ఆడిషన్స్ చేసి జనరల్ ఆడియన్స్ లాగా ఈవెన్ దెన్ 500 పాటలు డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ అయ్యి ఉండి కూడా కామన్ ఆడియన్ లాగా లైన్లో నిల్చొని ఇండియన్ ఐడల్ లాంటి రియాలిటీ షోలో ఆడిషన్స్ చేసుకుని సాంగ్స్ పాడి సక్సెస్ అయ్యి తర్వాత కెరీర్ను చాలా వరకు స్ట్రాంగ్ చేసుకున్నాను ఇప్పుడు లైఫ్లో స్మైల్ ఇస్తూ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో బిగ్ ప్లాట్ఫామ్లో తెలుగు ఆడియన్స్కి దగ్గర అవుతున్నాను అనేది స్మైలింగ్గా ఉన్నటువంటి సక్సెస్ జర్నీ ఇది షేర్ చేసుకోవడం అనేది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఫర్ యంగర్ జనరేషన్ తర్వాత యాంకర్ రవి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటూ యాంకరింగ్ ఫీల్డ్లో లేడీస్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది జెంట్స్ నువ్వు సక్సెస్ కాలేవు అని ముఖం మీదనే నవ్వినటువంటి జనాల మధ్యలో తర్వాత ఫ్యామిలీలో కూడా తన సంపాదన లేకున్నా వైఫ్ సంపాదిస్తూ
తను కూర్చొని తింటున్నాడు అని అవమానించినా కూడా భరిస్తూ లైఫ్లో సక్సెస్ కొట్టాలి అని ఒక మాస్ డైలాగులతో పంచులతో డిఫరెంట్గా యాంకరింగ్ చేసుకుంటూ తనకంటూ ఓన్ స్టైల్ పెట్టుకొని యాంకర్ రవి అనేటువంటి రికగ్నేషన్ తెచ్చుకొని ఈ పొద్దు లైఫ్లో స్మైల్ ఇస్తూ సక్సెస్ అవుతున్నాను. బిగ్ బాస్ లాంటి బిగ్ ప్లాట్ఫామ్లో మీ ముందు మీ మన ఫ్యామిలీతో కలిసి ఉన్నాను అని షేర్ చేసుకునేటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రము ఇన్స్పైరింగ్ అనిపించింది. తర్వాత జెస్సీ, తనకు ఓకల్ ప్రాబ్లం ఉంది అయినా కూడా మోడలింగ్ ఫీల్డ్లో తను ఇన్స్పైరింగ్గా సక్సెస్ అయ్యేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా రికార్డ్ అయ్యేసి బిగ్ బాస్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఇక్కడ ఉండడం అనేది చాలా గర్వంగా ఉంది. మా మదర్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. తను పంపించినటువంటి వీడియో మెసేజ్లో కూడా నేను చూడడం జరిగింది అని జెస్సీ షేర్ చేసుకునేటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇన్స్పైరింగ్గా అనిపించింది. తర్వాత లోబో, లోబో కూడా తను ఎక్కడో ఉన్నటువంటి ఒక లోకల్ పర్సన్, డిఫరెంట్ లైఫ్ స్టైల్, డిఫరెంట్ స్టైలిష్ మెయింటైన్ చేసుకుంటూ తల కలర్కు తల ఎంట్రుకలకు రంగులు వేసుకుంటూ షూస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకుంటూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఒక ఫ్యాషన్ ఐకాన్ లాగా డెవలప్ కావడము, ఈ పొద్దు ఎవడన్నా హెడ్కు కలర్ వేసుకుంటే ఏంట్రా నువ్వు లోబోలాగా తయారయ్యావు అనే విధంగా నేమ్ తెచ్చుకున్నాను. బిగ్ బాస్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఉండి నా లైఫ్ సక్సెస్ అవుతూ ఉండడం అనేది చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది అని స్మైల్ ఇస్తూ లోబో చెప్పిన స్టోరీ చాలా వరకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఈ నలుగురి లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది, తర్వాత హౌస్లో కూడా అందరూ వాళ్ళ వల్ల ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఈ టాస్క్ మాత్రం నాకెందుకో చాలా బాగా నచ్చిందనమాట. తర్వాత పోతే కనుక కోల్గేట్ స్మైల్ ఇవ్వండి, స్టార్ట్ చేయండి టాస్క్లో భాగంగా జెస్సీని ఎక్కువ మంది లైక్ చేశారు. సో ఈ లైఫ్ టైం స్టోరీస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే దాంట్లో జెస్సీ స్టోరీ ఇన్స్పైరింగ్గా ఉందని జెస్సీని విన్నర్గా సెలెక్ట్ చేసుకున్నారు. అది నాకు కూడా న్యాయం అనిపించింది అనమాట. తర్వాత అదే సమయంలోనే జెస్సీ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ వాళ్ళ త్రిమూర్తులకు సంబంధించి, నిన్నటి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా నేను కొద్దిగా తప్పు చేశాను, దాని మూలంగా షణ్ముఖ్కి మొత్తం 0 వచ్చాయి గుడ్ లట్ కలెక్షన్లో. ఈవెన్ తను నాకు హెల్ప్ చేసినటువంటి సిరి కూడా దెబ్బలు తగిలి తిట్లు తినాల్సి వచ్చింది. మా మధ్యలో హ్యాపీనెస్ అనేది పోయింది, అందుకు నేను సారీ చెప్తున్నాను అని జెస్సీ చెప్పడం అనేది రియల్గా హార్ట్ టచింగ్ అనిపించింది. అక్కడ షణ్ముఖ్ కూడా కొద్దిగా కన్విన్స్ అయ్యేసి షణ్ముఖ్ సిరి కూడా హక్ చేసుకుంటూ జెస్సీకి కోల్గేట్ వాళ్ళు పంపించినటువంటి టీషర్ట్ వేసి అందరూ కూడా హ్యాపీగా ఆ టాస్క్ను కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు మా ఇద్దరి మధ్యలో వీళ్ళు చిన్నపిల్లల చేష్టలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఫుడ్ను అవాయిడ్ చేసుకుంటున్నారు, పదే పదే తినిపించుకుంటున్నారు. జెస్సీ కొద్దిగా ఎమోషనల్గా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని ఎమోషనల్గా ఏడుస్తుంటే రవి పక్కన కూర్చొనేసి ఓదార్చుతూ ఉన్నాడనమాట. అదే టైంలో షణ్ముఖ్ రావడము, షణ్ముఖ్ వచ్చేసి రవి కొద్దిసేపు ఉండి నేను మాట్లాడతానంటే నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను కదరా, ఫస్ట్ నేను వచ్చానని చెప్తే నువ్వు వెళ్తే కదా వాడు ఓపెన్ అయ్యేది, నువ్వు ఉన్నావని వాడు ఓపెన్ కావట్లేదు అని చెప్తుంటే రవి సీరియస్ అయ్యాడు, సరే అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు. షణ్ముఖ్ మాత్రము నోటి దూల చాలా ఎక్కువగా ఉంది, దానికి ఖచ్చితంగా ముందు ముందు పే చేసుకుంటాడనమాట. సో తర్వాత షణ్ముఖ్ ఇదే నోటి దూల జెస్సీతోనూ షణ్ముఖ్ ఇద్దరు కూడా బయట వాక్ చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ వీళ్ళందరూ కూడా పిల్లలు, పిల్ల చేష్టలు చేస్తున్నారు. ఈ పిల్లనాయాళ్ళకి మనమేంటో చూపిస్తాము. బయట నేను చాలా యాక్టింగ్లు చూశాను, 6 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను, నేనేంటో తెలియదా, నన్ను ఎంతమంది తొక్కాలని చూశారు. ఇక్కడ వీళ్ళ చేష్టలు పిల్ల చేష్టల్లాగా ఉన్నాయి, అందులో పెద్ద పిల్లోడు రవి. సో వీళ్ళందరికీ కూడా మనం దొరకము, మనమేంటో చూపిస్తాము అని మాట్లాడేటువంటి నోటిదూల మాటలు వాడు వీడు, ఇది చాలా వరకు నోటి దురుసు షణ్ముఖ్కు ఉంది. ఇది కంట్రోల్ చేసుకుంటాడా లేదు, ముందు ముందు దానికి పరిహారం చెల్లించుకుంటాడా అనేది చూడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్గా షణ్ముఖ్ బుక్ అయ్యాడు. ఇక ముందు ఇలాగే నోటి దూల మాటలు మాట్లాడుకుంటూ టాస్క్లో పర్ఫార్మెన్స్ లేకుంటూ తర్వాత వచ్చేసి నిజాయితీ లేకుండా ఆట ఆడితే మాత్రము ఫినాలేకి కూడా పోకుండా ముందే ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి షణ్ముఖ్ విషయానికి వచ్చినప్పటికీ. తర్వాత ఇంకొక హైలైట్ చెప్పుకోవాలంటే రవిని ఎక్కువగా టార్గెట్ చేశారా, ఎస్పెషలీ షణ్ముఖ్, ప్రియా, తర్వాత వచ్చేసి సన్నీ, మానస్, కాజల్, ఈ 5 మంది
రవిని టార్గెట్ చేసినట్టుగా క్లియర్ గా కనబడుతుంది. బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, వెనక మాట్లాడుకుంటున్నారు. మొదటి సీన్ చెప్పుకోవాలంటే షణ్ముఖ్ ప్రియ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, ప్రియ చెప్పడం ఏమంటే నిన్నటి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సిరి స్టిక్కర్స్ దాచిపెట్టాడు, అది దాచిపెట్టావా అని అడిగితే అమ్మతోడు నేను దాచిపెట్టలేదని చెప్పాడు. క్లియర్గా మాకైతే అనుమానం ఉంది రవినే దాచిపెట్టాడని చెప్పి వీకెండ్ ఎపిసోడ్లో గనక నాగార్జున గారు వీడియో చూపిస్తే మాత్రము నేను ఇంకా అస్సలు నమ్మను రవిని అని షణ్ముఖ్ మాట్లాడడము, ప్రియ గారు కూడా అమ్మతోడు అని చెప్పి అబద్ధం చెప్పడం ఏంటి ఇదేంటి ఆట అని ప్రియ గారు మాట్లాడుకోవడం. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటే గేమ్లో భాగంగా ఎత్తుకు పయ్యెత్తుల్లో దొంగతనాలు చేస్తున్నారు, తర్వాత స్టిక్కర్లు దాచిపెడుతున్నారు. ఇది ఆటల భాగం, దానికి రియాలిటీగా ఉండాలి అనే దానికి పొంతన పెట్టడం అనేది వీళ్ళ తెలివి మోకాల్లో ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ విషయంలో మాత్రము రవిది 100% కరెక్ట్. ఆటలో భాగంగా స్టిక్కర్లు దాచిపెట్టచ్చు, అడిగితే అబద్ధం చెప్పొచ్చు, అందులో తప్పేం లేదు అనేది నా ఒపీనియన్. తర్వాత వచ్చేసి సన్నీ, మానస్, కాజల్ ముగ్గురు కూడా రవిని అయితే టార్గెట్ చేశారు. ఎస్పెషలీ మానస్ అయితే గత కొన్ని ఎపిసోడ్గా రవిని అయితే మ్యాక్సిమం ఎంత వీలైతే అంత నెగిటివ్ చేసేదానికి మానస్ ట్రై చేస్తున్నాడు అనమాట. ఈరోజు మనకు చూపించినటువంటి ఒక సీన్ ఏమంటే సన్నీ ఒక జస్ట్ ఫన్నీగా మాట్లాడుకుంటూ రవిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని మాట్లాడడంతో రవి సీరియస్ అయ్యాడు. రవి వచ్చేసి సన్నీని పక్కకు పిలిచి నీకు నాకు మధ్యలో అంత బెస్ట్ ఫ్రెండ్షిప్ అయితే లేదు, కొద్దిగా తక్కువగా నా గురించి కామెడీ చెయ్యి, అది హర్టింగ్గా ఉంటుంది అని సన్నీకి చెప్పడం జరిగింది. సన్నీ కూడా ఓకే రవి నీ గురించి చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత లోబో సన్నీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఇలా నేను ఎక్కువగా ఏం మాట్లాడలేదు కదా అంటే లోబో చెప్పడం ఏమంటే నువ్వు వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రవి మీద నువ్వు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు, నువ్వు అలా మాట్లాడగానే మానస్ వెనక నుంచి తప్పట్లు కొట్టుకుంటూ కరెక్ట్గా చెప్తున్నావు అని చెప్పి చాలా వరకు ఎగిరెగిరి నవ్వాడు, అది నువ్వు అందువలన రవి సీరియస్ అయ్యాడు అనే పాయింట్ను సన్నీకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ సన్నీ పాయింట్ ఏమంటే కాజల్ను స్ట్రాటజీ అంటారు, నేను రవిని ఇన్ఫ్లుయెన్స్ అంటే తప్పేంటి అని చెప్పడం. ఇక్కడ సన్నీ మిస్టేక్ చేస్తున్నాడు. స్ట్రాటజీ అనేది ఒక అప్రిషియేషన్గా ఉంటుంది తప్ప ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా అది ఒక నెగిటివ్ వర్డ్. అందువలన సన్నీకి ఏదైనా ఒపీనియన్ ఉంటే ఎగ్జాంపుల్ చెప్తూ రవిని చెప్పాలి, కానీ మానస్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో దాన్ని తీసుకొచ్చి రవి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని చెప్పడం మాత్రము ఖచ్చితంగా తప్పు. ఇక్కడ లోబో చెప్పినటువంటి హైలైట్ పాయింట్ సన్నీకి, సన్నీ నువ్వు పర్సనల్గా మంచివాడివి కానీ నీ చుట్టూ ఉండే వాళ్ళు నిన్ను వెన్నుపోటు పరుస్తున్నాడు, ఎస్పెషలీ మానస్, కాజల్, నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది అని లోబో చెప్పడం మాత్రము ఎక్సలెంట్గా అనిపించింది. సన్నీ కనుక ఇలాగే మానస్ మాయలో పడితే మాత్రం కంప్లీట్గా ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సన్నీ విషయంలో. తర్వాత ఈరోజు ఎపిసోడ్లో మొదటగా చెప్పినట్టు ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందంటే ట్రాన్స్జెండర్ లవ్ స్టోరీలు, ఆంటీల కన్ను కొట్టడాలు, ఫ్లయింగ్ కిస్సులు, ముద్దుల్లో ఇంగ్లీష్ ముద్దు వేరయ్యా అని సన్నీ చెప్పినటువంటి థియరీ. ఈ టాపిక్ వచ్చేటప్పటికి మొదటగా ప్రియాంక, మానస్ వీళ్ళ లవ్ స్టోరీ చూస్తే ఎప్పుడు దీనికి శుభం కాట్టు పడుతుంది అన్నట్టుగా ఉంది నా ఒపీనియన్. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో చూస్తే క్యాప్టెన్సీ టాస్క్లో భాగంగా మానస్ జెస్సీతో నువ్వు కాజల్కు సపోర్ట్ చెయ్యి, నువ్వు లాస్ట్ టైం నువ్వు ప్రామిస్ చేసావు కదా కాజల్ను క్యాప్టెన్ చేస్తానని, నీ మూలంగా కాజల్కి క్యాప్టెన్సీ అవకాశం లేకుండా పోయింది కదా, ఇప్పుడు నువ్వు కాజల్కి సపోర్ట్ చేస్తే తనకు క్యాప్టెన్సీ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి మానస్ జెస్సీతో మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని ప్రియాంకకు షేర్ చేసుకున్నాడు. ప్రియాంకకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ప్రియాంక మానస్ కోసమే గుడ్లన్నీ కూడా కలెక్ట్ చేసి మానస్కి ఇవ్వడం జరిగింది, మానస్ కోసమే టాస్క్ ఆడుతుంది, మానస్ కోసమే బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. అందువలన ఎప్పుడైతే మానస్ కాజల్ను క్యాప్టెన్గా చూడాలనడంతో తను చాలా వరకు ఫీల్ అయింది. మానస్ దగ్గరికి వెళ్ళి నేను నీకోసం క్యాప్టెన్ కావాలని చూస్తే నువ్వు వేరే వాళ్ళని క్యాప్టెన్ చేయాలనుకుంటున్నావా, అందుకు నేనేం బుద్ధి తక్కువగానే, నేనేం తెలివి తక్కువగానే, నీకోసం నేను ఆట ఆడుతున్నాను అని చెప్పి సీరియస్ అయ్యేసి లోపలికి పోతుంటే మానస్ అయితే ఏందో ఈ కర్మ అన్నట్టు నవ్వుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ ప్రియాంక గనక ఇంకా దీన్ని ఎక్కువ లాగుతుంటే ఆల్రెడీ జనాలకు విరక్తి చెందిపోయింది,
ఈ రొమాంటిక్ టచ్ను వదిలేసి టాస్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందేమో అనేది నా ఒపీనియన్ ప్రియాంక విషయంలో. తర్వాత ప్రియ విషయానికి వచ్చేటప్పుడు సడన్గా మొన్నటి వరకు సన్నీ మీద కత్తులు కారాలు నూరినటువంటి ప్రియ సడన్గా ప్లేట్ మార్చింది. చాలా వరకు ఫ్రెండ్లీ వైబ్స్ ఇస్తుందిలే అని నిన్నటి ఎపిసోడ్ అనుకుంటే ఈరోజు కొద్దిగా శృతి మించి రాగాన పడ్డట్టుగా అనిపించింది ప్రియ వ్యవహారం. సన్నీ ప్రియ ఇద్దరు కూడా ఐ కాంటాక్ట్ వచ్చినప్పుడు సన్నీ అని చెప్పి సీరియస్గా తల తిప్పుకుంటే తను చాలా వరకు నవ్వు వచ్చిందని నవ్వుకుంటూనే శ్రీరామచంద్ర తర్వాత వచ్చేసి యానీ మాస్టర్ ప్రియ రవి వీళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు తను చెప్పిన పాయింట్ ఏమంటే ఈసారి సన్నీ కనుక నా సైడ్ చూస్తే కనుక కన్ను కొట్టి కిస్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చే విధంగా రెస్పాండ్ అవుతాను అని తను చెప్తుంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ప్రియ గారి ఏజ్ వయస్సు ఇలా మాట్లాడడం అనేది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దా తర్వాత ఇంకొక సీన్ చూస్తే ప్రియ యానీ మాస్టర్ కాజల్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ అక్కడ ప్రియ కూడా చెప్పిన పాయింట్ ఏమంటే నేను ఈసారి పిన్ దొరికితే కనుక ఎతపోయి సన్నీకి ఇస్తానని చెప్పడం. సన్నీకి ఇస్తూ చాలా వరకు కన్ను కొట్టి మరీ ఫ్రెండ్షిప్ను బిల్డ్ చేసుకుంటాను అనే విధంగా ఇస్తానని చెప్పడం. ఈవెన్ యానీ మాస్టర్ కూడా అలా కాదు ఇలా చెప్పు అని చెప్పి ఎగురుకుంటా వచ్చి సన్నీకి పిన్ ఇస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కన్ను కొడుతూ మాట్లాడు బాగుంటుంది చెయ్యి అని చెప్పడం. ఈ ఆంటీల లవ్ స్టోరీస్ వింటుంటే చాలా వరకు ఇబ్బందిగా అనిపించింది నాకైతే. ఒక సైడ్ ఏమో ట్రాన్స్జెండర్ లవ్ స్టోరీ, ఇంకొక సైడ్ చూస్తే ఆంటీల లవ్ స్టోరీ. తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ విషయానికి వచ్చినప్పుడు క్యాప్టెన్గా సెలెక్ట్ అయిన తర్వాత సన్నీ యానీ మాస్టర్ దగ్గరికి వచ్చి చెంప మీద ముద్దు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకైతే. తర్వాత యానీ మాస్టర్తో మాట్లాడుతూ ఇక్కడ సెన్సార్ బోర్డు కనుక యాక్సెప్ట్ చేస్తే ఇంగ్లీష్ ముద్దు పెట్టాలనిపించింది, లిప్ టు లిప్ ముద్దు పెట్టాలనిపించింది అని చెప్పడం అనేది చాలా వరకు అసహ్యంగా అనిపించింది నాకైతే. సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటువంటి పుల్కా వాళ్ళు, పులిహోరా పులిహోరా అని శ్రీరామచంద్రం మీద ట్రోల్ చేసినటువంటి పుల్కా గాళ్ళు ఈరోజు ఎపిసోడ్లో వెకేషన్కి ఏమైనా పోయినారా నాకైతే అనిపించింది. ఇక్కడ సన్నీ చేసినటువంటి ప్రవర్తన అనేది చాలా వరకు జుగుప్సాకరంగా అనిపించింది నాకైతే, అలా చేసి ఉండకూడదు. తర్వాత కూడా ఈవెన్ క్యాప్టెన్ అయిన తర్వాత కూడా ప్రియగారిని మోజ్ రూమ్లోకి తీసుకెళ్ళి పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ నీకు ఏ పని ఏ వర్క్ నీకు అసైన్ చేయాలి అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ముందు రోజు వరకు వాళ్ళ మధ్యలో చాలా వరకు డిస్టర్బెన్సెస్ అయ్యాయి, అది ఫైన్. తర్వాత చేతిలో చేసుకొని మాట్లాడుకుంటూ మొదట్లో కూడా ఫస్ట్ వీక్లో నేను నీకు దగ్గర అయ్యాను, మీకే కనెక్ట్ అయ్యాను, అనవసరంగా మన ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయండి అని మాట్లాడుతుంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది, అంత అవసరం లేదేమో అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ మాత్రము పులిహోర ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం అన్నట్లుగా అనిపించింది నాకైతే. తర్వాత వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమంటే క్యాప్టెన్సీ టాస్క్. క్యాప్టెన్సీ టాస్క్లో భాగంగా యానీ మాస్టర్ లాస్ట్ రౌండ్లో సన్నీకి పిన్ ఇచ్చి గేమ్ చేంజ్ చేసింది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యింది. సన్నీ క్యాప్టెన్ అయ్యేదానికి యానీ మాస్టర్ మూల కారణమైంది. కాకపోతే ఇక్కడ ఎలా ఉందంటే సన్నీకి ముళ్ళిచ్చింది, రవి బెలూన్కి చిల్లు పడింది, తర్వాత వచ్చేసి యానీ మాస్టర్ కడుపులో కుళ్ళు ఉంది అనే విధంగా ఉంది యానీ మాస్టర్ ప్రవర్తన. ఎందుకంటే విశ్వ శ్రీరామచంద్ర మాట్లాడుకుంటూ ముందు ఈ క్యాప్టెన్సీ టాస్క్కు ముందు యానీ మాస్టర్ నాతో చెప్పడం జరిగింది, రవికి సపోర్ట్ చేస్తాము అని తను ప్రామిస్ చేయడం జరిగింది. తర్వాత సీన్ చూసేస్తే రవితో కూడా విశ్వ బాత్రూంలో మాట్లాడుతూ క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత యానీ మాస్టర్ నాతో ప్రామిస్ చేసింది, ట్రస్ట్ చేసింది, రవిని సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ట్రస్ట్ తను బ్రేక్ చేస్తూ ఈ విధంగా ప్రవర్తించడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు నామినేషన్స్లో కూడా ఇదే పాయింట్, నేను ట్రస్ట్ బ్రేక్ చేస్తే నేను తట్టుకోలేను అని గట్టి గట్టిగా అరిసి నామినేట్ చేసింది. తన వరకు వచ్చేటప్పటికీ ట్రస్ట్ అనే విషయము ఇలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు, ఇంతకంటే కూడా ఇది నా స్ట్రాటజీ అని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది కదా అని విశ్వ ఏదైతే పాయింట్స్ రేస్ చేశాడో 100% కరెక్ట్. ఇదే విషయాన్ని యానీ మాస్టర్తోనూ రవి ఇద్దరు ముందర విశ్వ పాయింట్ రేస్ చేశాడు క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత. యానీ మాస్టర్తో అక్క మీరు రవికి సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా, ఇలా మీరు ట్రస్ట్ను బ్రేక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నాకైతే అనిపించింది అనే పాయింట్
రేస్ చేశాడు. ఇక్కడ యానీ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా ఫ్లిప్ అయ్యింది, గేమ్ ఆడింది, చాలా వరకు బ్యాక్ స్టాపింగ్ చేసింది రవికి అనే దానికి మాత్రం క్లియర్ ఎగ్జాంపుల్ ఉంది. ఎందుకంటే ముందు వీక్లో క్యాప్టెన్సీ టాస్క్ వాటర్ ట్యాంక్ విషయంలో యానీ మాస్టర్ క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటే సన్నీ హెల్ప్ చేయలేదు, టాస్క్ నుంచి పక్కకెళ్ళి కూర్చోవడం జరిగింది. సో అక్కడ రవి విశ్వ ఇద్దరు కూడా వాళ్ళ వాటర్ ట్యాంక్ను పక్కన పడేసి యానీ మాస్టర్ బాధపడుతుంది అని చెప్పి యానీ మాస్టర్కు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు రవికి సపోర్ట్ చేస్తే 100% న్యాయమై ఉండేది, అలా కాకుండా సన్నీకి నువ్వు సపోర్ట్ చేసి రవికి బ్యాక్ స్టాపింగ్ చేయడం అనేది ఖచ్చితంగా యానీ మాస్టర్ తప్పు అని చెప్పొచ్చు. మేబీ యానీ మాస్టర్ ట్రస్టులు బొంగు ఇలాంటివి మాట్లాడకుండా ఇది నా స్ట్రాటజీ అని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది అనే దాంట్లో మాత్రము 100% కరెక్ట్, ఏదైతే విశ్వ పాయింట్ రేస్ చేశాడు. తర్వాత వచ్చేసి రవి కాజల్ మధ్యలో జరిగినటువంటి డిస్కషన్. కాజల్ పాయింట్ ఏమంటే, నాకు పిన్ మొదటగా దొరికినప్పుడు నీ బాల్ను గుచ్చకుండా నేను వెళ్ళి విశ్వ బాల్ను గుచ్చడం జరిగింది, నువ్వు మాత్రం నా బాల్ గుచ్చడం అనేది నాకు ఎక్కడ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నువ్వు ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకున్నావు అనేది కాజల్ పాయింట్. ఇక్కడ రవి పాయింట్ మాత్రము వెరీ క్లియర్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాజల్కు పిన్ దొరికినప్పుడు అది కరెక్ట్, రవి కాకుండా విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వ బాల్ను గుచ్చడం జరిగింది. తర్వాత రవికి కూడా ఫస్ట్ పిన్ దొరికినప్పుడు కాజల్ దగ్గరకు వచ్చినప్పుడు కాజల్ నువ్వు క్యాప్టెన్ కావాలనుకుంటున్నావా అంటే అవును అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేసి మానస్ బాల్ను గుచ్చడం జరిగిందనమాట. సో 1-1 చెల్లు, నువ్వు ఒక ఆపర్చునిటీ ఇచ్చావు, రవి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. నెక్స్ట్ టైం మళ్ళీ పిన్ రవికి దొరికినప్పుడు రవి స్టాండ్ తీసుకుంటాడు. ఎందుకంటే సన్నీ కాజల్ ఉన్నప్పుడు సన్నీ జోలికి వెళ్తే ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్ సన్నీ ఖచ్చితంగా కాజల్కి హెల్ప్ చేస్తాడు. సో ఇట్స్ ఎ స్ట్రాటజీ, అతని క్యాలిక్యులేషన్స్ ప్రకారము నిన్ను ఎలిమినేట్ చేస్తే తనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనే దాని మీద తన డిసిషన్ తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ కాజల్ ఏదైతే నింద వేస్తుందో రవి మీద 100% తప్పు. రవి స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ అనేది ఎక్సలెంట్గా ఉంది, లెక్కాచారాలు వేసుకోవడంలో కూడా చాలా తెలివిగా ఆడుతున్నాడు. ఎందుకంటే మానస్తో మాడిచ్చినటువంటి ఆర్గ్యుమెంట్, మానస్తో మాట్లాడడం ఏమంటే నువ్వు క్యాప్టెన్ కావాలనుకుంటున్నావు, నేను క్యాప్టెన్ కావాలనుకుంటున్నాను, నువ్వు వద్దనుకుంటే నేను క్యాప్టెన్ అవుతాను, ఇప్పుడు ముళ్ళు అనేది పిన్ అనేది నా చేతిలో ఉంది అని మానస్తో మాట్లాడితే మానస్ వచ్చేసి ఇలాంటి షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడద్దు, డైరెక్ట్ పాయింట్కి రా అనేదానికి రవి ట్రిగ్గర్ అయ్యాడు. రవి చెప్పిన పాయింట్లో క్లారిటీ ఉంది, అందువలన మానస్ బాల్ను కొట్టేయడం జరిగింది. తర్వాత మనకు అన్సీన్లో చూపించడం ఏమంటే, మానస్తో కూర్చొని మాట్లాడుతూ వెదర్ హౌస్లో హౌస్ మేట్ సపోర్ట్ నీకు ఈక్వల్గా ఉంది, నాకు ఈక్వల్గా ఉంది, అందువలన నువ్వు క్యాప్టెన్సీ రేస్ నుంచి పక్కకి వెళ్తే నాకు సపోర్ట్ దొరుకుతుంది, అంత ఎక్స్ప్లెనేషన్ నేను అక్కడ అందరి ముందర చెప్పలేను కదా, అదే నిన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయాను, నువ్వు వినే పరిస్థితిలో లేవు, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కదా, లాస్ట్ రౌండ్లో డిస్కస్ చేసుకుంటాము అనే వర్షన్ మీది, అంతవరకు నేనెందుకు తెచ్చుకుంటాను, ఇప్పుడు నువ్వు రేస్ నుంచి పక్కకి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను నీ బాల్ కొట్టడం జరిగింది అని మానస్తో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాడు. రవిని నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే కాజల్తో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం, రవితో మానస్తో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం, ఈవెన్ సన్నీత్ హౌస్ మేట్స్ అందరితో కూడా కమ్యూనికేషన్ ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా మాట్లాడుకునే విధానం అనేది ఎక్సలెంట్గా ఉండింది. ఈ బిగ్ బాస్ సీజన్ 5లో రవి ఆడేటువంటి స్ట్రాటజీస్ కావచ్చు, ఎత్తుకు పై ఎత్తులో ఆటలో ఆడే విధానం మాత్రము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈవెన్ ప్రియ గారి విధానం కూడా ఎత్తుకు పై ఎత్తుల్లో ఆట ఆడే విధానం మాత్రము ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు గేమర్స్ కాబట్టి ఇలాంటి గేమర్స్ ఫినాలే వరకు ఉండాలి అనేది ఇట్స్ మై ఒపీనియన్. పోతే కనుక ఫ్రెండ్స్ 7th week నామినేషన్లో అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు. బాటంలో చూస్తే కనుక యానీ మాస్టర్, తర్వాత వచ్చేసి కాజల్, లోబో వీళ్ళ ముగ్గురు కూడా బాటంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ కావచ్చు అనేది మాత్రము ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడాలి ఈ వీక్ నో ఎలిమినేషన్ పెడతాడా, లేదు లోబో ఎలిమినేట్ అవుతాడా అనేది చిన్న స్ట్రాటజికల్ క్వశ్చన్. యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్గా ముందు ముందు కొన్ని కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేసినప్పుడు తన రిక్వైర్మెంట్ ఉంది హౌస్లో అనేది బిగ్ బాస్ సైడ్ అయితే నాకైతే కనబడుతుంది. కాబట్టి కాజల్ నాకు తెలిసి ఇప్పుడే ఎలిమినేట్ కాకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ కాజల్ బిట్వీన్ లోబో వీళ్ళిద్దరి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉందేమో అనేది నా ఒపీనియన్. చూడాలి, ఒకవేళ గనక
సిచ్యువేషన్స్ అందరి ప్రియగారో లేకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గనక వీక్ ఉంటే గనక ఖచ్చితంగా నో ఎలిమినేషన్ పెట్టేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయేమో అనేది నా ఒపీనియన్. తర్వాత ఆల్రెడీ సోషల్ మీడియాలో రూమర్స్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయి రీ ఎంట్రీ ఆఫ్ లహరి అని చెప్పి, చూడాలి ఎలా జరుగుతుందో. బై సీయింగ్ టుడే ఎపిసోడ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ. టిల్ దెన్ బై అండ్ టేక్ కేర్.